హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లష్ క్వీన్స్. నేను ఈ వీడియోలో మీకు ఏదైనా బర్త్డే ఫంక్షన్స్కి మ్యారేజెస్కి వెళ్ళినప్పుడు మేకప్ ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తాను. చాలామందికి బయటకు వెళ్ళేటప్పుడు మేకప్ ఎలా చేసుకోవాలో తెలియక అంత ప్యాచీ ప్యాచీగా చేసుకొని వెళ్ళిపోతుంటారు. దానివల్ల వాళ్ళకున్న న్యాచురల్ లుక్ వెళ్ళిపోయి ఎలా అంటే అలా కనిపిస్తుంది. కాబట్టి ఎలా మేకప్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. దానికి ఫస్ట్, ప్రతి మేకప్కి ముందు క్లెన్సింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. క్లెన్సింగ్ అంటే బాగా వాటర్తో, ఏదైనా రోజ్ వాటర్తో కానీ ఏదైనా వాటర్తో బాగా వాష్ చేసుకోవాలి ఫేస్ని. వాష్ చేసుకుంటే మొత్తం క్లీన్ అయిపోతుంది కదా. అలా వాష్ చేసుకున్న తర్వాత టోనింగ్ చేసుకోవాలి. అలా టోనింగ్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ బయోటిక్ హనీ యూజ్ చేస్తున్నాను. హనీ ఫ్లేవరు, చాలామందికి కుకుంబర్ ఫ్లేవర్ అలా యూజ్ చేస్తుంటారు కానీ నాది డ్రై స్కిన్ కాబట్టి నేను ఇక్కడ హనీ ఫ్లేవర్ యూజ్ చేస్తున్నాను అన్నమాట. దీంతో ఇలా చేసుకుని మొత్తం ఇలా చేసుకున్నారనుకోండి, మీ ఓపెన్ పోస్లో ఏదైనా డస్ట్ అది ఉంటే మొత్తం ఈ కాటన్ ప్యాక్ వచ్చేస్తుంది. ఇలా మేకప్ చేసుకునే కంటే ముందు చేసుకోవడం వల్ల మీకు పింపుల్స్ అలాంటివి ఏమన్నా వచ్చే అవకాశం లేకుండా మీ స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. అలాగే మేకప్ ఏదైనా ఫంక్షన్స్ వెళ్ళి వచ్చిన తర్వాత కూడా మేకప్ని ఇలా క్లీన్ చేసుకోవచ్చు. ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళైతే కుకుంబర్ ఫ్లేవర్ యూజ్ చేశారనుకోండి, చాలా బాగుంటుంది. చూసారా ఎంత డస్ట్ వచ్చిందో. నేను ఆల్రెడీ సోప్తో వాష్ చేసుకున్నా కూడా డస్ట్ అంతా వచ్చేసింది. ఇలా ఓపెన్ పోర్స్లో ఉన్నది, లోపల స్కిన్ లోపల ఉన్న డస్ట్ అంతా ఇలా వచ్చేస్తుంది. ఆ తర్వాత మాయిశ్చరైజింగ్ కోసం అలోవెరా జెల్ని యూజ్ చేస్తున్నాను. నేను ఇక్కడ YLG అలోవెరా జెల్ యూజ్ చేస్తున్నాను. మీకు మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే ఆ అలోవెరా జెల్తో మీరు మాయిశ్చరైజింగ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా మాయిశ్చరైజ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీ స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా స్కిన్ని బాగా మాయిశ్చరైజ్డ్గా ఉంచడానికి యూజ్ అవుతుంది. ఇలా మొత్తం అప్లై చేసుకున్నాక టూ హ్యాండ్స్తో టోటల్గా చెవులు, నెక్, ఫేస్ ఇలా అలోవెరా జెల్ అప్లై చేసుకున్న తర్వాత 1 మినిట్ అలాగే ఉండాలి. అలా ఉన్నామంటే మొత్తం స్కిన్కి మాయిశ్చరైజర్ అనేది లోపలికి వెళ్ళిపోయి స్కిన్ డ్యామేజ్ చేయకుండా ఉంచుతుంది మేకప్ నుంచి. ఆ తర్వాత నేను, ఇది ఫంక్షన్స్ మేకప్ కాబట్టి, నేను ఇక్కడ ప్రైమర్ని యూజ్ చేస్తున్నాను. ఇది లాక్మే అబ్సల్యూట్ ప్రైమర్, అండర్ కవర్ జెల్ ప్రైమర్ అన్నమాట. ఈ ప్రైమర్ని యూజ్ చేయడం వల్ల మేకప్ అనేది ఎక్కువ టైం లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. ఇలా డాట్స్ డాట్స్ పెట్టుకునేసి మొత్తం ఇలా చేశారనుకోండి, మీరు ఫంక్షన్ వెళ్ళిన వెంటనే ఒక 1 అవర్ అలా వెంటనే మేకప్ అనేది వెళ్ళిపోకుండా ఎక్కువసేపు ఉంచడానికి ఈ ప్రైమర్ యూజ్ అవుతుంది అన్నమాట. ఆ తర్వాత నేను ఇక్కడ నెక్స్ట్ లాక్మే కన్సీలర్ యూజ్ చేస్తున్నాను. ఇది షేడ్ నెంబర్ 3, నా స్కిన్ కలర్కి సరిపోయేలాగా నేను తీసుకున్నాను అన్నమాట. లాక్మే అబ్సల్యూట్ కన్సీలర్, దీనికి ఇలా బ్రష్ వస్తుంది. ఇలా బ్రష్తో ఇలా డాట్స్ పెట్టుకునేసి ఓపెన్ పోర్స్ అవన్నీ ఏమీ కనిపించకుండా కవర్ చేస్తుంది. ఇలా బ్యూటీ బ్లెండర్ ఏదైనా ఉంటే తీసుకొని ఇలా బ్లెండ్ చేసుకోవాలి. మీ దగ్గర బ్రష్ ఉంటే బ్రష్తో కూడా చేసుకోవచ్చు. ఒకవేళ అవేవి లేకుంటే హ్యాండ్తోనే, టూ హ్యాండ్స్తో నీట్గా అప్లై చేసుకోవచ్చు. ఆ
తర్వాత ఫౌండేషన్ వేసుకున్నాం. నేను ఇక్కడ లాక్మీ అబ్సల్యూట్ మోస్ట్ న్యాచురల్ ఫౌండేషన్ యూజ్ చేస్తున్నాను. ఇది ఆల్రెడీ మనం కన్సీలర్ యూజ్ చేసాం కాబట్టి ఈ ఫౌండేషన్ని చాలా కొద్దిగా అప్లై చేసుకోవాలి. దీన్ని నేను ఇలా వస్తుంది, ఇది పౌడర్ ఫౌండేషన్, లిక్విడ్ కాదు. మీ దగ్గర లిక్విడ్ ఫౌండేషన్ ఉంటే లిక్విడ్ది కూడా యూజ్ చేయొచ్చు. ఇది చాలా కొద్దిగా యూజ్ చేస్తాను, ఆల్రెడీ కన్సీలర్ వేసుకున్నాను కాబట్టి. ఒకవేళ మీరు కన్సీలర్ బీబీ ఏమీ లేకుండా ఫౌండేషన్ కూడా యూజ్ చేయొచ్చు డైరెక్ట్గా. నేను దీన్ని బ్రష్తో ఇలా మొత్తం చేసేసుకుంటున్నాను. బ్రష్తో అప్లై చేసుకుంటే బాగా టోటల్గా అప్లై అవుతుంది. ఒకవేళ మీకు బ్రష్తో చేసుకోవడానికి రాకపోతే హ్యాండ్తో కూడా చేసుకోవచ్చు. ఇది షేడ్ నెంబర్ 3, నా స్కిన్కి కలర్కి సెట్ అయ్యేలాగా నేను తీసుకున్నాను. దీంట్లో లాక్మీ ఫౌండేషన్స్లో చాలా ఉన్నాయి, లిక్విడ్ ఫౌండేషన్స్ ఉన్నాయి, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. మీరు మీకు ఏది నచ్చితే అది తీసుకోండి. ఇలా మొత్తం ఫౌండేషన్ అంతా అప్లై అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఐ మేకప్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఐబ్రోస్ని షేప్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ. ఇది స్విస్ బ్యూటీ అని చెప్పేసి ఇక్కడ నాకు అవైలబుల్గా ఉండే ఐబ్రో పెన్సిల్ని నేను తెచ్చుకున్నాను. ఆ తర్వాత అండర్ ఐ ల్యాషెస్కి కాజల్తో అప్లై చేస్తున్నాను. నెక్స్ట్ ఐలైనర్తో పైన లైన్ వేసుకుని వింగ్ లాగా ఇచ్చుకోవచ్చు. నేను ఇక్కడ చాలా చిన్నగా వింగ్ లాగా ఇచ్చాను, మీ ఇష్టం అది. మీ ఐస్కి ఎలా సెట్ అయితే అలా చేసుకోండి. ఇలా ఇలా ఐలైనర్తో అయిపోయిన తర్వాత మస్కారా, మస్కారాతో ల్యాషెస్కి అప్లై చేసామనుకోండి. ఇలా మస్కారా అప్లై చేయడం వల్ల మీ ఐ ల్యాషెస్ పెద్దగా కనిపించి కర్లీగా బాగా మంచిగా మీ ఐస్కి మంచి లుక్ ఇస్తాయి. ఇలా అయిపోయిన తర్వాత మీకు నచ్చితే ఇక్కడ ఐ షాడోస్ ఏమైనా ఇచ్చుకోవచ్చు, బట్ నేను ఇక్కడ ఏమీ చూపించట్లేదు ఎందుకంటే నాకు ఇష్టం లేదు. నేను ఐస్కి ఇంతకంటే ఎక్కువ మేకప్ చేసుకోను. ఒకవేళ మీరు ఏదైనా చేసుకోవాలన్నా ఏదైనా మంచి షేడ్ తీసుకునేసి లైట్గా ఇలా చేతితో అప్లై చేశారనుకోండి సరిపోతుంది. నెక్స్ట్ లిప్స్టిక్. లిప్స్టిక్ చేసుకునే ముందు ఫస్ట్ నేను ఇక్కడ లిప్ లైనర్తో చిన్నగా లైన్ ఇస్తున్నాను. ఇది ఏడిఎస్ లిప్ లైనర్,
నాకు కొంచెం లిప్స్ ఇలా పెద్దగా ఉంటాయి కాబట్టి నేను ఈ లిప్ నైన్ అన్ని ఇక్కడికే కట్ చేశాను అన్నమాట. అప్పుడు కొద్దిగా లిప్స్ పెద్దగా ఉన్నవి చిన్నగా కనిపిస్తాయి. ఆ తర్వాత లాక్మీ 9 to 5 మేకప్ లిప్స్టిక్ యూజ్ చేస్తున్నాను. ఇదైతే ఎక్కువసేపు ఉంటుంది, పిగ్మెంటేషన్ కూడా బాగా ఉంటుంది. ఫంక్షన్స్కి వెళ్తే ఈ లిప్స్టిక్ యూజ్ చేశారనుకోండి, ఎక్కువసేపు మీకు లిప్స్టిక్ పోకుండా ఉంటుంది. ఏదైనా తిన్నా లిప్స్కి వెళ్ళిపోకుండా ఉంటుంది. దీని షేడ్ నెంబర్ 221, సారీ. నాకు ఈ షేడ్ అంటే ఇష్టం. మీరు మీకు సూట్ అయ్యే షేడ్ని మీరు తీసుకోవచ్చు. మీకు ఒకవేళ మీకు వేసుకోవాలనిపిస్తే దీనిపైన లిప్ గ్లాస్ని కూడా వేసుకోవచ్చు, లేదు అంటే ఇలాగే వెళ్ళచ్చు. లిప్ గ్లాస్ వేసుకున్నారంటే కొద్దిగా షైనీగా కనిపిస్తుంది. కొందరికి మ్యాట్ లిప్స్టిక్ అంటేనే చాలా ఇష్టం ఉంటుంది, అలాగే కూడా వెళ్ళిపోవచ్చు. ఇలా షైనింగ్గా ఉండాలంటే లిప్ గ్లాస్ని యూజ్ చేయండి. ఆ తర్వాత మొత్తం లాక్మీ అబ్సల్యూట్ కాంపాక్ట్ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ దీన్ని బ్రష్తో అప్లై చేస్తాను టోటల్గా ఒకసారి. ఇలాగా వేసుకున్నారనుకోండి మొత్తం మేకప్ కంప్లీట్ అవుతుంది. మీరు ఏది వేసుకున్నా సరే ఓన్లీ ఫేస్కి మాత్రం యూజ్ చేయకుండా ఇయర్స్కి, నెక్కి కూడా వేసుకుంటే మొత్తం ప్యాచ్గా లేకుండా. చాలామందిని నేను అబ్జర్వ్ చేస్తాను ఇక్కడ మాత్రం వేసుకుంటారు, ఇదంతా తెల్లగా ఉంటుంది, ఇక్కడంతా బ్లాక్గా ఉంటుంది. అలా కాకుండా మొత్తం నెక్కి ఇయర్స్కి వేసుకున్నారనుకోండి ప్యాచ్గా లేకుండా నీట్గా కనిపిస్తుంది. సో ఇది నా మేకప్. మీరు ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు ఇలా మేకప్ చేసుకొని వెళ్ళారనుకోండి చాలా బాగా కనిపిస్తారు, అందంగా కనిపిస్తారు. నెక్స్ట్ నేను నా అవుట్ఫిట్తో మీకు కనిపిస్తాను.